ఈరోజు కంటకవాక్యం. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. యోహాను రాసిన మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మోషే భక్తుడు దేవునికి నమ్మకమైన వానిగా ఉండేను. దేవుడు అతనితో కలల ద్వారా, దర్శనముల ద్వారా కాకుండా ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అయితే దేవుడు అగ్ని నుండి కానీ మేఘంలో నుండి కానీ తన స్వరంతో మాట్లాడేవాడు. ఒకనాడు మోషే, నీ మహిమ స్వరూపమును చూడాలని ఉంది అని దేవుణ్ణి వేడుకొనెను. అందుకు దేవుడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. నీవు ఆ బండ మీద నిలువుము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మోషే దేవుని వెనుక పార్శ్వమును చూచి చచ్చిన వాని వలే ఆయెను. ప్రియులారా, దేవుని మనం మహిమ శరీరులముగా ఉన్నప్పుడే చూడగలము, కానీ ఈ పాప శరీరంతో చూడలేము. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును అని. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమను ప్రకటించుటకు ఏసయ్య ఈ లోకానికి వచ్చి పాపులమైన మన నిమిత్తము తన ప్రాణమును అర్పించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అను వాక్యములో మనకు దేవుని ప్రేమ కనిపిస్తుంది. పాపులమైన మనము ఆయన వాక్యముపై దృష్టి నిలిపి పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను జీవిస్తూ పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమను తెలుసుకున్న మనము ఆ ప్రేమను అందరికీ పంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యేసయ్య ఇచ్చిన రెండు ఆజ్ఞలను మనం గుర్తు చేసుకున్నట్లయితే, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. రెండవదిగా, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను. ఈ రెండు ఆజ్ఞలు మనకు తెలియజేయు విషయములేవనగా, మనం దేవుని హృదయపూర్వకముగా ప్రేమించి ఆ ప్రేమలో నిలిచి పరిశుద్ధముగా జీవించాలి. మన పాపములను క్షమించిన మన దేవుని ప్రేమను మన మిత్రులకు పంచివ్వాలి. దేవుడు పాపులమైన మనలను ముందుగా ప్రేమించి తన ప్రేమతో మనలను తన తట్టు త్రిప్పుకున్నాడు. ఆయన మన ప్రేమను పొందుటకు అనేక శ్రమలను అనుభవించాడు. ఆయన వలె మనం కూడా మన పొరుగువారిని ప్రేమించి వారి మారు మనసు నిమిత్తం ప్రార్థించి వారు మన పట్ల ఏ ద్వేషంతో ఉన్నను వారిని క్షమించి వారి పట్ల మనకున్న ప్రేమను చూపించువారమై ఉన్నాము. అప్పుడే దేవుని ప్రేమ మన యందు సంపూర్ణమగును. ప్రియులారా, ప్రేమ లేనివాడు నా వాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముందుగా మనలను మనం ప్రేమించుకున్నట్లయితే మనం పాపానికి పరిగెత్తకుండా దేవుని మార్గంలో జాగ్రత్తగా నడుచుటకు దేవుని కృపలో నివసించువారమై ఉంటాము. అలా కాకుండా దేవుడు క్షమించువాడని తలంచుచు మన పాప బ్రతుకును మార్చుకొనున్నట్లయితే భక్తిహీనుల వలె మారి చివరికి దేవునికి దూరమవుతాము. దేవుని ప్రేమలో మనం నిలిచి దేవుని స్వరూపంలోకి మారుటకు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారముగా ప్రవర్తించువారమై ఉండాలి. పాపంలో పడిపోయిన స్త్రీని ఏసయ్య వద్దకు తీసుకొని రాగా ఆమెను చూసిన ఏసయ్య ఆమెను అమ్మా అని పిలిచి తన పాపములను క్షమించెను. అందరినీ మోసం చేస్తూ అన్యాయముగా ధనమును సంపాదించుటకు పరుగులు తీస్తున్న జక్కయ్యతో ఏసయ్య స్నేహం చేసి అతని పాపపు హృదయాన్ని మార్చివేశాను. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచుండగా వారిపై కనికరము చూపి వారిని స్వస్థపరిచెను. ప్రియులారా, దేవుని ప్రేమ మాటలతో లేదు గాని తమ క్రియల వలననే అది కనబడును. తనను సిలువ వేస్తున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, కనుక వీరిని క్షమించుమని పరలోక తండ్రిని వేడుకొనెను. అటువంటి ప్రేమ అనగా శత్రువులను ప్రేమించి వారి కొరకై మరణం వరకు ప్రార్థించే ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవునిని ఎరుగని వారికి దేవుని వాక్యం బోధించడము కన్నా వారికి దేవుని ప్రేమను మన క్రియలలో చూపించువారమై ఉండాలి. అప్పుడే వారు తమ హృదయాలను దేవుని వైపునకు తిప్పుకుంటారు. ఏసయ్య దేవుని ప్రేమను చూపించడం వలననే ప్రపంచ దేశాలన్నింటినీ జయించగలిగాడు. ఆయన వారసులమైన మనం కూడా మన తోటి వారిని ప్రేమిస్తూ వారి కొరకై ప్రార్థిస్తూ వారి పట్ల దేవుని ప్రేమను కలిగి జీవిద్దాం. ఈ వాక్యము దేవుని వాక్యానుసారంగా దేవుని ప్రేమను చూపించడం ద్వారా అనేకులు దేవుని వైపుకు మళ్ళుతారని మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ప్రేమలో నిలుచుండు వారమై ఉందాం. దేవుని ఆత్మ మనకు తోడై ఉండి మనలను దేవుని పోలికగా మార్చునుగాక. ఆమేన్.